హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనకి సెప్టెంబర్ నెలలో సంకష్టహార చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, ఏ సమయంలో మనము చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించాలి, ఇలా అన్ని వివరాలు అనేటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అండి. ఎవరైనా మొదటగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఫ్యూచర్లో ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా మీకు డైలీ అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి. మరైతే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి 2022 సంవత్సరంలో సంకష్టహార చతుర్థి అనేది ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అండి. ప్రతి మాసంలో మనకి సంకష్టహార చతుర్థి అనేది వస్తూ ఉంటుందండి. మరి అయితే ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే సంకష్టహార చతుర్థి చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే ఈ సంకష్టహార చవితి తిథి అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఈ పూజ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చవితి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనము సంకష్టహార పూజ అనేది చేస్తారు. ముఖ్యంగా సాయంకాలం చంద్రునికి అర్ఘ్యం వదలాలి కదా అండి, ఉపవాసాన్ని విరమిస్తాం కదా, కాబట్టి సాయంత్రం ఏ తిథి ఉంటుందో ఆ తిథి ప్రకారం మనము సంకష్టహార చతుర్థి పూజ అనేది పండుగ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 2022 సంవత్సరంలో మనకి సెప్టెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది అంటే, చవితి తిథి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 13వ తేదీ మంగళవారం ఉదయం 10:37 నుంచి సెప్టెంబర్ 14 బుధవారం ఉదయం 10:25 వరకు మనకి చవితి తిథి అయితే ఉంది. ఈ చవితి తిథి ప్రకారం మనకి సాయంత్రం చవితి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మాత్రమే మనము సంకష్టహార చతుర్థి పూజ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. మరైతే మనము చవితి తిథి ప్రకారం చూసుకుంటే మంగళవారం మనకి సంకష్టహార చతుర్థి అనేది రావడం జరిగిందండి. ఈరోజు చాలా ప్రత్యేకత ఉందండి. మంగళవారం రావడంతో ఈరోజు మనము ప్రత్యేకంగా అంగారక చతుర్థి, అంగారక సంకష్టహార చతుర్థి అని మనము జరుపుకుంటాము. ఈరోజు మనము సంవత్సరం రోజులు చేయని చాలామంది సంవత్సరం రోజులు సంకష్టహార చతుర్థి చేయని వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళు ఈరోజు తప్పకుండా వాళ్ళ కోరికలను చెప్పుకుంటూ పూజ అనేది చేసుకొని ఉపవాసం అనేది ఉంటే వాళ్ళకి తప్పకుండా కోరికలు అనేటివి నెరవేరుతాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అండి. మరి ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థిని మనము ఎలా పూజిస్తాము అంటే, ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థిని విఘ్నరాజ మహాగణపతి సంకష్టి అని పిలుస్తారు. ప్రత్యేకంగా ఈ సంకష్టహార చతుర్థి మంగళవారం రావటంతో ఎంతో విశేషంతో కూడుకొని ఉంది అండి. ఈసారి వచ్చే పీఠం పేరు, అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి యొక్క పీఠం పేరు విఘ్నేశ్వర పీఠంతో పిలుస్తారు అండి. ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు చంద్రునికి అలానే వినాయకునికి అర్ఘ్యాలు అనేటివి వదలాలి అండి. ఈరోజు చంద్రోదయం చూసుకున్నట్లయితే మంగళవారం రాత్రి, అంటే సెప్టెంబర్ 13వ తేదీ మంగళవారం రాత్రి 8:32 మనకి చంద్రోదయం అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలో మనము ఉపవాసంని విరమించుకొని అర్ఘ్యాలు అనేటివి అండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.